మరి సమయాన్ని ఆలస్యం చేయకుండా ఏఆర్ స్టీవెన్సన్ గారికి మా ప్రియులకు అప్పగిస్తున్నాను. ప్రభునే యేసుక్రీస్తు నామములో వేదిక మీద ఉన్న అభిషక్తులైన దైవజనులకు, కింద ఉన్న దైవజనులకు, ప్రత్యేకంగా మరి బీఓఈఐ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ అయిన ఉపేంద్ర గారికి, రాజేంద్ర గారికి, సంతోష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సమయం, ఎందుకంటే ఈ దైవజనులతో ఇంతకుముందెప్పుడు నేను ప్రత్యక్షంగా కలవలేదు. అంటే ఈ మరి వేరే పరిచర్యల గురించి కూడా నేను ఎప్పుడు మంచి పరిచర్యను బట్టి సంతోషిస్తూ ఉంటాను. అన్ని కార్యక్రమాలు నేను వీలున్నప్పుడు అలా చూస్తూ ఉంటాను. అవి చిన్నతనం నుంచి నేను చూస్తానున్నాను, కానీ ప్రత్యక్షంగా వీళ్ళతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. కానీ గద్వాల జిల్లాలో మరొక సభలో మరి దైవజనులు జాన్సన్ విక్టర్ గారు, నేను ఒకే సభలో ఉన్నాం. మేము అంటే సాధారణంగా మేము అనేక స్థలాలకు తిరుగుతూ ఉంటాం, కనుక కొత్త కొత్త దైవజనులతో కలుస్తూ ఉంటాం. కొంచెం ఆచితూచి వ్యవహరిస్తాను నేను. ముందు వాళ్ళ పరిస్థితి ఏంటో గమనిస్తాను. ముందు వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగు లేస్తా, వాళ్ళు బిగుసుకుంటే నేను బిర్ర బిగుసుకుపోతా. వేదిక మీదకి వచ్చాం, ఆయన వచ్చారు, ఆయన చూడగానే చాలా గంభీరంగా ఉన్నారు. ఇంకా కష్టంలే, నువ్వు కలవరలే అనుకున్నాను. సరే పలకరించుకున్నాం, కూర్చున్నాం. ఎవరికి వాళ్ళు కార్యక్రమం ప్రారంభమైంది, నేను పాటలు పాడాను. పాటలు పాడి చివరిగా పరలోక పట్టణము పరమాత్మని పురం అని ఒక పాట పాడి నేను ఎండ్ చేశాను. ఆశ్చర్యంగా ఆయన ఆ పాటని లింకప్ చేస్తూ అదే సబ్జెక్ట్ మీద ఆయన మాట్లాడారు. తర్వాత ఆ తర్వాత అది అయిన తర్వాత మేము ఆ తర్వాత భోజనాన్ని కూర్చున్నాం, మేము మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఆయన చెప్పారు, నిజంగా ఈరోజు నేను చెప్పాల్సిన వర్తమానం ఇది కాదు, కానీ మీరు పాడుతున్నప్పుడు నేను ప్రేరేపించబడి ఈ వర్తమానం పాటకు అనుబంధమైన వర్తమానం చెప్పాను. అక్కడ నుంచి ఆ మిగిలిన రెండు రోజులు కూడా మాకు చాలా హాయిగా గడిచింది. ఆయన ప్రసంగం చెప్తుండగానే నేను జాగ్రత్తగా ఆ కంటెంట్ అంతా నేను రాసుకొని మరొక పాట రాయడానికి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ మళ్ళీ ఆయన ప్రసంగానికి అనుబంధమైన పాట నేను ఎత్తుక్కొని రెడీ ఉండేవాడిని. అది చాలా హాయిగా అసలు ఆయన అంటే ఆయన నేను చూసిన దానికి నాకు మొదట కలిగిన అభిప్రాయానికి ఆయన వ్యక్తిత్వానికి చాలా భేదం కనపడింది. చాలా ప్రేమ గల వ్యక్తి ఆయన. ఎంత ఇందాక చెప్పారు ప్రేమ అని జాన్సన్, నిజంగా రియల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి మాట్లాడుతున్నాను. కనుక చాలా చక్కని తక్కువ టైంలో మాకు చాలా ఇంటిమసీ ఏర్పడింది. ఆయన్ని అంటే ఒక క్లోజ్ అంటే చాలా సంవత్సరాలుగా మాకేదో పరిచయం ఉన్నట్టుగా మేము ఆ రెండు దినాలు చాలా కలుసుకున్నాం. మరి తినేటప్పుడు కూడా సరదాగా జోకులు వేసుకుంటూ ఆయన చాలా టైం సెన్స్ ఉంది, చాలా మంచి టైమింగ్లో జోకులు వేస్తారు ఆయన. అవన్నీ బాగా ఎంజాయ్ చేసాం మేము భోజనాల దగ్గర, ఎక్కడెక్కడ ప్రయాణాల్లో. తర్వాత ఇంకా మా కామన్ సబ్జెక్ట్ ఒకటి ఉంది మ్యూజిక్ మీద, కనుక దాంతో చాలాసేపు దాని గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత ఆయన కొన్ని వివరాలు అడిగారు. నేను అంటే నా ఎక్స్పీరియన్స్లో ఉన్న కొన్ని వివరాలు చెప్పాను. ఆ తర్వాత కూడా మేము 3 సార్లు మేము ఫోన్లో మాట్లాడుకున్నాం, ఒక రికార్డింగ్ గురించి, ఏదో మ్యూజిక్ గురించి అని మాట్లాడుకున్నాం. అంటే ఎన్నో సంవత్సరాల ఇది లేకపోయినా కూడా చాలా షార్ట్ టైంలో, సాధారణంగా మేము మా జర్నీలో చాలామంది కలుస్తారు మర్చిపోతాం, పెద్దగా గుర్తుండరు. మరి ఆయన వేసిన ఇంపాక్ట్ చాలా స్పెషల్ ఇంపాక్ట్, మర్చిపోలేదు నేను ఆయన్ని. తర్వాత ఆయన దగ్గర నుంచి కొన్ని లక్షణాలు ఎలా అంటే, నేను వేదిక మీద ఆయన చూస్తున్నప్పుడు ఆ కింగ్ అనే మాట ఆయన కరెక్ట్గా సూట్ అయింది ఆయనకి. ఆయన అలాగా కింగ్లా కూర్చుంటాడండి ఆయన.
ఆయన అంటే కాస్ట్యూమ్స్ కానీ ఆయన స్టైల్ నిజం. అంటే కొంతమంది అంటే సేవకులు కొంచెం మంచిగా గంభీరంగా ఉంటే తట్టుకోలేరు, ఓచుకోలేరు, వాళ్ళ కళ్ళలోంచి కారాలు మిరియాలు వచ్చేస్తుంటాయి. కానీ సేవకులు గంభీరంగా ఉండాలండి, సేవకులు కాకపోతే ఎవరు ఉంటారు? కనుక ఆయన కింగ్, మన పరమ కింగ్, మనం ఆయనకి తగ్గట్టుకు ఉండాలి. కనుక ఆయన ఇది కూడా ఎంత రాజసం ఉట్టిపడేదండి ఆయన దగ్గర. కనుక అద్భుతమైన దైవజనులు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కానీ ఆయన రాసిన పాట అంటే నీకు ఇష్టమైనది కావాలి దేవుని అనే పాట మేము చాలా సభల్లో విన్నాం అంతకుముందు, ఎప్పుడో కొంత చాలా కాలం వరకు. ఆ పాట ఎవరిదో తెలీదు, తర్వాత తెలిసింది మరి జాన్సన్ విక్టర్ గారు రాశారని. కనుక అప్రోప్రియేట్గా మనకి ఇష్టమైనది దేవునికి కావాలి, దేవునికి ఇష్టమైనది కూడా దేవునికి కావాలి. ఆయన చాలా ఇష్టం, కింగ్ గారు అంటే దేవునికి ఇష్టం. కనుక ఆయన తొందరగా తీసేసుకున్నారు అనిపిస్తుంది మనకు. ఇక్కడ నీ పని అయిపోయింది, అక్కడ నీతో పని ఉందని పిలుచుకొని ఉంటారు అని అనుకుంటున్నాను నేను. కనుక దైవజనుల్ని కోల్పోవడం చాలా విచారకరం. అయితే వేదన బాధ మనకందరికీ ఉంది, మాకంటే మీరు చాలా మరి సంఘంగా లేకపోతే ఆర్గనైజేషన్గా బంధువులుగా కుటుంబీకులుగా చాలా వేదన ఉంటుంది. మాట్లాడడం చాలా తేలిక, కంఫర్ట్ చేయడానికి మాట్లాడతాం. కానీ పెయిన్ తీసేసేది మాత్రం దేవుడే, ఆ వాక్యూమ్ని ఫిల్ చేసేది దేవుడే. కనుక ఆయన ఆదరణకర్త కనుక కుటుంబానికి, సంఘానికి, మరి ఆయన అభిమానులందరికీ దేవుడు సంపూర్ణమైన ఆదరణ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కనుక ఆయన పాటల రచన శైలి కూడా తర్వాత నేను ఆ పాటలన్నీ నేను చూడటం జరిగింది. ఒక ప్రేమ గురించి రాసిన, లేకపోతే ఒక గర్భఫలం గురించి రాసిన, ఒక విజ్ఞానం గురించి రాసిన కూడా ఆయన డీల్ చేసే విధానం. అంటే నేను రచయితలందరినీ పరిశీలిస్తూ ఉంటాను, నేను వాళ్ళ రచనలు పరిశీలించి చాలా తెలుసుకున్నాను. నేను చాలా చాలా కామన్గా ఉంటాయి అన్ వర్డ్స్, అంటే మాట్లాడుతున్నట్టు ఉంటుంది, పాట పాడేటప్పుడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ చాలా డెప్త్ ఉంటుంది దాంట్లో. ఒక కంటెంట్తో రాస్తూ కూడా చాలా సరళంగా రాయగలిగిన శైలి మరి కింగ్ జాన్సన్ విక్టర్ గారిది. అది చాలా ప్రత్యేకమైంది ఆ శైలి. రాస్తే చాలా ఇప్పుడు బరువుగా రాసేస్తారు అర్థం కాకుండా, లేకపోతే అస్సలు మనకు అర్థమయ్యే మాటలు వచ్చినాయంటే దాంట్లో కంటెంట్ ఉండదు. కానీ రెండింటినీ సమన్వయం చేసి రాయడం అనేది చాలా విశిష్టమైన ప్రక్రియ అండి ఆయనది, ఆయన రచన శైలి. కనుక దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను కేవలం అంటే ఆయన గురించి వినాలి, మరి ఆయన సన్నిహితులైన దేవుని పిల్లలతో కలిసి కాస్త స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చనిపోయిన రోజు నేను ఒక మీటింగ్లో ఉన్నానండి. లేకపోతే బరియల్కి వెళ్దామని వాళ్ళు ఫోన్ చేశాను. అక్కడ సుంకన్న అని అనన్య ఇద్దరు ఉన్నారు. బరియల్ ఎక్కడంటే పలానా చోట అంటే నాకు టైం లేదు. కనుక ఎట్లయినా ఆయన గురించి కొన్ని మాటలు వినాలి, ఆయన సన్నిహితులతో దేవుని పిల్లలతో కొంత సమయం గడపాలని వచ్చాను. మరి నన్ను ఆహ్వానించినందుకు నాకు ఇచ్చిన గౌరవానికి ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కనుక అంతం కాదు ఈ దారం, ఇక ముందు దినాల్లో మీ అందరితో కలిసి నేను అనేక సభల్లో సహవాసం చేస్తానని నమ్ముతున్నాను. ఒక పాట పాడి ప్రభుని మహిమపరుస్తాం. కనికర సంపన్నుడా నమ్మికతో వేచి తిని మహిమను చూడ అనే పాట. దేవుని సంకల్పం మనకు అర్థం కాదు, అది మనకు కొంచెం చాలాసార్లు ప్రశ్నార్థకంగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమించే వారికి ఆయన సమస్త మేలు కోసం సమకూర్చి జరిగిస్తాడు అనే ఒక నిరీక్షణ మనకుంటుంది. అందుకే మనం ఆయన తప్పకుండా చూస్తాం. పొరలోకి వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో అక్కడ ఏమైనా ట్యూన్ చేసి కొత్త పాటలు రాసి ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ద్వారా విని మనం సంతోషం